హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం, హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినిపై జరిపిన ఘాతుకానికి నిరసనగా సోమవారం స్థానిక బస్టాండ్ నుండి మార్కెట్ జంక్షన్, దాసనపేట మీదుగా రథం వీధి, హాస్పిటల్ రోడ్డు మీదుగా బస్టాండ్కు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యురాలిపై జరిగిన ఘాతుకం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కొరకు ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, సంఘ సంస్కర్తలు, ఇచ్చాపురం పట్టణ వాసులు పాల్గొన్నారు. I'm Namrata from Sri Satya Sai High School, Ichhapuram. I'm representing the school from management. As we say, all Indians are our brothers and sisters. But today, no brother, no sister, or not a husband, or not a father can save Dr. Momita Devnath. So, as on this Raksha Bandhan, I want to pledge that a brother or a sister or a fellow worker, anyone should be helpful for a daughter or a girl or a woman in this society to stop this violence and stay against the violence. And we want to we hang the rapist so that this won't be prolonged in India, and in this independent country should be independent for women also. Thank you. Holy Khan in such a school chedukuntunanu ippudu ammaliki rakshana lekunta ayipoyindi. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ముట్టుకోవాలంటే ఏదైనా అమ్మాయి హక్కుతోటి అవుతుంది. అది ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఆఖరికి మన భర్త అయినా అమ్మాయి అధికారంతో ముట్టుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే అమ్మాయిలు అందరూ చూస్తున్నారు, వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. వెళ్తుంటే ప్రతి ఒక్క అబ్బాయి కామెంట్లు చాలా రకాలుగా జరుగుతున్నాయి, ఒక మన ఇండియాలోనే. అదే బయట దేశాల్లో మాత్రము ఒక అమ్మాయికి ఏదైనా చేస్తే తను చేశాడు అని తెలియగానే రోడ్డు మీద అలా చంపేస్తారు. అదే కానీ మన ఇండియాలో మాత్రం సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అది అలాగ వాయిదా వేస్తూ వెళ్తూ లాస్ట్కి 10 సంవత్సరాలు కూడా తను చనిపోతాడు కానీ అమ్మాయి గెలదు. అమ్మాయి గెలాలని కోరుకుంటున్నాను. జస్టిస్ ఫర్ ఉమెన్, నేను అమ్మాయి కోసం చాలా చేస్తానని కోరుకుంటున్నాను. భారతదేశ పౌరులందరికీ నమస్కారం అండి. మంది ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉండే దేశం మనది. కానీ 78 సంవత్సరాలు జరిగి స్వతంత్రం వచ్చి కూడా ఇంకా ఆడవాళ్ళకి రక్షణ లేదు అని నిరూపించుకోవడానికి మొన్న కలకత్తాలో జరిగిన డాక్టర్ పైన గ్యాంగ్ రేప్ చేసి ఆమెకి హత్య కూడా చేయడం జరిగింది. మనం ఇంకా మనుషుల్లా కాకుండా పశువుల్లాగా బ్రతుకుతున్నామో అనేది నాకైతే డౌట్గా ఉంది. నేను కూడా ఒక మహిళను, కానీ
పురుషులు ఎందుకు మహిళలకు ఇంకా ఇంకా ఎందుకు ఇలాగా ఒక దారుణంగా చూస్తున్నారు, ఒక సోదర భావంతో ఎందుకు చూడడం లేదు అనేది వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మనకి స్వతంత్రం వచ్చిందనేది గొప్ప కాదు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఏ రోజైతే వస్తుందో ఆ రోజైతే మాత్రం మనకి స్వతంత్రత వచ్చిందని అనుకుంటున్నాం. ఈ రోజున ఇలా జరిగినందుకు తక్షణమే రోడ్డు మీద ఉరి తీస్తే కనుక ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగవని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఒక మహిళగా శిక్షలకు తప్పు చేసిన వారికి మాత్రం తక్షణమే ఉరి తీయాలని, నడి రోడ్డు మీద ఉరి తీయాలని ఒక మహిళగా నేను కోరుకుంటూ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండాలని ఇక్కడ మనకి నాయకులు దేశ రక్షకులకు ప్రధానంగా నేను కోరుకుంటున్నాను, రక్షణ మహిళలకు కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళలు కూడాను చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను ఒక మహిళగా. జై హింద్. Myself Yusunak sir, I am studying in 8th class CBSE at Sri Satyasai High School. Today I want to tell about independence of women. If even child also now becoming wastage of anything, habitation and everything. If anyone want to touch a woman, if the permission of woman only. If husband or brother, even father also. When we get independence, when the lady walk in a midnight 1 o'clock in a road, she walk no fearness and she go in a happily freedomly, then we get freedom.